ఒకళ్ళనేమో ఉద్యోగంలో పెట్టండి, ఇంజనీరింగ్ చేయండి, ఇంకోళ్ళని డాక్టర్ని చేస్తారో లేకపోతే ఇంకొక వృత్తిలోకి పెట్టండి, ఒకళ్ళని వ్యవసాయానికి ఉంచుకోండి. అంటే ఇంట్లో ఒక కుటుంబంలో ఒకళ్ళని వ్యవసాయానికి వారసులుగా పెట్టండి, మిగతా ఇద్దరిని వేరువేరు ఉద్యోగాలకు పెట్టండి. ఇద్దరే ఉన్నారనుకోండి, ఒకళ్ళని వ్యవసాయానికి కట్టిపెట్టుకొని ఇంకొకళ్ళని ఆ పని అలవాటు చేయండి. తద్వారా మీరు సస్టైన్ అవుతారు అంటూ బాధ్యతగా చెప్పారు ఆయన. ముందు చూపుతో పెద్దరికంగా అందరూ కలిసి ఒక్క పొలం మీదనే పడి బతికితే కుదరదు, బతకలేరు మీరు, దండగా అట్లా అట్లాగుంటే దండగా అన్నాడు ఆయన. దాన్ని రాజశేఖర్ రెడ్డి ఎట్టగా ట్విస్ట్ చేశారు అసెంబ్లీలో. ఫస్ట్ లో ఆయన మాట్లాడింది తెలివిగా, వ్యవసాయానికి వెళ్తే దండగా అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం నువ్వు కరెక్టేనా, వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటారు, నువ్వేంటని మాట్లాడు. తర్వాత నిదానంగా ఒక్కొక్క రోజుకి వచ్చేసి వ్యవసాయం దండగన్న బాబు అని ఇప్పటికి కూడా మాట్లాడుతున్నాను. నాకు అది గుర్తుంది, ఆ ఫ్రమ్ ద బిగినింగ్ సీక్వెన్స్ అంతా. అంటే అది పచ్చి తప్పుగా చంద్రబాబుని ముంచారు. ఇక్కడ కూడా అంతే. మొన్న అన్నదే ఏంటి, పాప ఆయన ఎక్కడో ఇంటర్వ్యూలోనో లేదు ప్రెస్ మీట్లో అందరితో మాట్లాడుతున్నప్పుడు, ప్రెస్తో చిట్ చాట్ సందర్భంగా, ఇప్పుడు మన దేశంలో మనం పాత తరాల్లో ఒక అన్యాయం జరిగింది, దళితులకి వాళ్ళని దూరం పెట్టాము, దాంతో ఏమైపోయిందంటే అగ్రకులాల పెత్తనం నడిచిపోయింది. దానివల్ల ఎవరు మాత్రం దళిత కులాల్లో పుట్టాలనుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దాన్ని మారుస్తున్నాం, వ్యవస్థ మారుతోంది.